मरी इंतकालमु नाकु अवकाशं कल्पिंची मरी नालुगु संवत्सराल मी एम्मेल्येगा उन्नंदुकु मरी मंची रिटर्न गिफ्ट कूडा मीकु त्वरलो इस्तानं चेप्तू మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. జై అమరావతి. మేడం మేడం ఇండిపెండెంట్ గానే వచ్చే ఎన్నికల పోటీ చేస్తారా లేదంటే టీడీపీకి వెళ్ళే ఆలోచన ఉంది? ఎందుకంటే మీరు టీడీపీకి వెళ్తున్నారు కాబట్టి టీడీపీకి క్రాస్ ఓట్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు జగన్ గారు కొట్టిన దెబ్బకి మా మైండ్ బ్లాక్ అయ్యింది. ఇంత చేసిన ఇప్పటి వరకు మీకు వివరించాను నేను ఏం చేశానో, పార్టీకి ఎంత కష్టపడ్డానో, పార్టీ లైన్ దాటకుండా సమన్వయకర్తలకు ఏ విధంగా సహాయం చేశానో కూడా మీరు సెప్టెంబర్ గత సెప్టెంబర్ నుంచి చూశారు. కనుక మాకు కూడా జరిగింది మొన్న 24th కనుక ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి. నేను ఏ పార్టీ స్టాండ్ తీసుకోలేదు. నౌ ఐఎమ్ మేకింగ్ ష్యూర్ డోంట్ ట్యాగ్ మీ విత్ ఎనీ పార్టీ నౌ. ఒక జనసేన, టీడీపీ, అది లేకపోతే ఇంకోటి నాకు అలాంటి ఇప్పుడు ఆలోచనే లేదు. శ్రీదేవి ఈజ్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. ప్లీజ్ మేక్ దిస్ పాయింట్. ప్రస్తుతానికి హాస్పిటల్స్ ఉన్నాయండి, అది మా హస్బెండ్ చెప్తారు. తర్వాత రాజకీయాల్లో కొనసాగాలి అంటే ఇప్పుడే చెప్పాను ఆల్రెడీ, రాజధాని రైతులకి మద్దతు ఇస్తా. నా వంతు నాకు 24 వరకు కూడా నాకు ఎమ్మెల్యే. ఆ తర్వాత మాకు కూడా ఇప్పుడే మీరు షాక్ల మీద షాక్లు ఇచ్చారు కదా, 23rd ఎలక్షన్, 24 సస్పెన్షన్, ఈరోజు ఆల్మోస్ట్ 26. అంటే అట్లీస్ట్ సంబడీ షుడ్ టేక్ సమ్ టైమ్ అట్లీస్ట్ టు థింక్ ఆఫ్. ఎందుకంటే మా బ్రెయినే డివాస్టింగ్ కండిషన్లో ఉంది. ఇంత చేసిన వాళ్ళకి ఏంది ఇది ఈ దెబ్బలని. సో కొంచెం టైం ఇవ్వండి. నేను తప్పనిసరిగా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇలాగనే మీ అందరినీ పిలిచి మరొక ప్రెస్ మీట్ పెడతాను. అప్పటి వరకు ఎలాంటి పార్టీ విషయాలు నాతో మాట్లాడగండి. ఇందాక నుంచి మీరు ఇక్కడే ఉన్నట్లున్నారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. వాళ్ళు చేసే దందాలకి, మైనింగ్కి వాళ్ళకి బినాములుగా నేను ఉండలేను. కనుక నన్ను పార్టీ నుంచి తప్పించి వాళ్ళ ప్యానెల్లో ఉన్నా, వాళ్ళకి ప్యానెల్ ఉంటుంది కదా ఒక ప్యానెల్, అక్కడే ఉన్నారుగా ఉద్దండరాయపాలెం, రకరకాల మనుషులు ఉన్నారు, వాళ్ళందరినీ పెట్టుకోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవిని పంపించాలి. ఇది ఇప్పటి నుంచి కాదండి, డే వన్ నుంచి కూడా స్టార్ట్ అయింది. ఈమెను ఎలా ప్యాకప్ చేయాలి, మాట్లాడితే ఏదో ఒక ఎల్లో మీడియాల్లోనో మీడియాస్లోనో ఏదో ఒకటి పెయిడ్ ఆర్టికల్స్ వేయటం, ఈమెను ఎరకాటంలో పెట్టడం, నేను ఎంత ఓర్చుకున్నా కానీ లాస్ట్కి ఇది బహుమతి. కనుక ఆల్రెడీ ఏం జరిగిందో మీకు గత 4 ఇయర్స్ నుంచి మీ అందరికి కూడా ఐడియానే ఉంది. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నవ్వు, ఐఎమ్ నాట్ అన్ ఎమ్మెల్యే రైట్. ఆ 4 ఇయర్స్ నుంచి జరుగుతుంది, అవన్నీ మీరు చూసే ఉంటారు. కనుక ఈరోజు మరి నేను గట్టిగా చెప్పేది ఏంటంటే, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ని ఒక కాజ్గా బూచిగా చూపించి నన్ను రోడ్డు మీద పడేశారు. ఇప్పుడే చెప్పాను కదండి, రాజధాని ఎమ్మెల్యే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళ ప్యానెల్లో చాలామంది అక్కడ లైన్లో ఉన్నారు, ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరూ ఎప్పటి నుంచో బినామీలు, దందాలు, ఇసుక దందాలు చేస్తున్న వాళ్ళు. వాళ్ళందరినీ పైకి లేవాలంటే శ్రీదేవి ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా, ఒక చైర్ ఒకరు లెగిస్తే కదా ఇంకోటి కూర్చునేది. అదే మీకు ఆరోపణ ఉంది, అదేనమ్మా అదే ఆరోపణ. అది కంటిన్యూ చేస్తేనే కదా, శ్రీదేవి ఏమైనా 100 ఎకరాలు అక్కడ నొక్కిందా, శ్రీదేవి ఏమైనా ఇసుక లారీలు పెట్టిందా, శ్రీదేవి మైనింగ్ ఏమైనా చేసిందా? శ్రీదేవి ఏం చేయలేదు, కానీ శ్రీదేవి చేసింది చేసింది. మీకు ఒక కథ చెప్తాను. ఒక బ్రాహ్మణుడు ఒక మేకపిల్ల ఎవరో గిఫ్ట్ ఇస్తూ తీసుకొని వెళ్తూ ఉంటాడంట. ఆ తినటానికి ఇద్దరు ముగ్గురు దొంగలు 3 పార్ట్స్గా డివైడ్ అయ్యి, నువ్వు ఏం తీసుకెళ్తున్నావు, ఇది కుక్క కదా అంటారు, ఇది మేక అని చెప్తాడు. మళ్ళా వెళ్తారు కొంచెం దూరం, ఇంకొక దొంగ వస్తాడు, ఏంటి మీరు కుక్కని తీసుకెళ్తున్నారంటారు. ఇంకా కొంచెం దూరం వెళ్తాడు, ఇది ఇంకొక దొంగ వస్తాడు, మీరేంటి మేకని కాదు కదా, ఏంటి కుక్కని తీసుకెళ్తున్నా అంటే, ఇదేంటి ఇది కుక్కని తీసుకెళ్తున్నా వదిలేస్తాడు. ఇది ఒక ఇదంతా ప్లాన్డ్గా శ్రీదేవి అవినీతి, శ్రీదేవి ఎందుకంటే శ్రీదేవి ఏం చేయలేదు కదా, ఏదో ఒకటి కాస్ట్ కావాలి. మీకు తెలుసు కదా దృష్టికి తీసుకెళ్ళాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓన్లీ చెవులే ఉంటాయి. ఆయన బై హార్ట్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్. ఎందుకంటే ఆయన విలువలు విశ్వసనీయతకి కట్టుబడి ఉంటారు. జగన్ గారు అనే వ్యక్తి అంటే మాకు చాలా అభిమానం. ఎందుకంటే నేను ఒక డాక్టర్గా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తుంటే నన్ను తీసుకెళ్ళి ఎమ్మెల్యేని చేశారు.
అండ్ నా కరోనా టైంలో కూడా ఆయన కాంటినెంటల్ హాస్పిటల్లో నేను అడ్మిట్ అయినప్పుడు చాలా ఫాలోఅప్ చేశారు. ఐ నౌ ఆల్సో ఐఎమ్ సిన్సియర్లీ గివ్ మై హంబుల్ రెస్పెక్ట్స్ టు మై హానరబుల్ సీఎం. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ అబౌట్ హిమ్. ఆయన పక్క వాళ్ళు ఎవరు చెప్తే అది వింటారండి ఇద్దరు ముగ్గురు. చూసారుగా అది 100 కోట్లు ఉందా? అది ఎప్పుడు కొన్నామండి? 2016లో. ఏమి అదే సి దట్స్ ద డిఫరెన్స్. యు గాట్ ఇట్ నౌ. చెప్పి 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 మీ ఆ మైండ్లందరినీ కూడా అదొకటి ఇన్ఫ్యూజ్ చేయటం, స్లో పాయిజనింగ్. ఒక స్లో పాయిజనింగ్ అని తెలుసు కదా మెడికల్ టర్మ్. ఒక మనిషికి మెల్లిమెల్లిగా మెల్లిగా కిల్ చేయాలంటే ఎట్లా మోసీ కిల్లి అందులో మందు కలుపుతారు, లేకపోతే ఇంజెక్షన్స్ రూపంలో డ్రగ్స్ ఇస్తారు, అలా ఇన్ఫ్యూజ్ చేయగానే లాస్ట్కి దే టేక్ ఏ డ్రాస్టిక్ డెసిషన్. దట్స్ వాట్ ఇట్ హ్యాస్ బీన్ హ్యాపెన్. అమ్మ నేను చెప్తుంది అదే మీకు, ఇంకా మీకు పాయింట్ అర్థం కావట్లేదు. జగన్ గారు మంచి వ్యక్తి, జగన్ గారు మీ చీఫ్ మినిస్టర్, జగన్ గారు పక్కనున్న వ్యక్తులు. ఇప్పుడు నేను నాకు 4 అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళు అక్కడ జరుగుతుంది ఇవ్వడి మంచోడు కదా, ఈయన మంచోడు కదా రానివద్దు అట్లా అనుకుంటాను. తప్పితే హౌ చీఫ్ మినిస్టర్ విల్ నో ఈచ్ అండ్ ఇంటెలిజెన్స్ కూడా అవన్నీ కూడా గ్యాంబ్లింగ్ అమ్మ. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏంటి? డబ్బులు ఇచ్చి రావించుకుంటున్నారు, అది మీకు తెలుసా? ఐపాక్ టీమ్ అని ఒకటి ఉంది, అదే ఐపాక్ టీమ్ ఇచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కత్తెర సురేష్ గారికి 14% వచ్చింది, నాకు 43% వచ్చింది, డొక్క మణికే ప్రసాద్ గారికి 47% అని చెప్పారు. ఆయన సమానే కర్తన వేశారు. మరి 1.5 ఇయర్లో ప్రజలు ఏం చేశారు? ప్యాకప్ చేశారు కదా. ఇంటెలిజెన్స్ అంటే ఏంది? అక్కడ జనాలను పట్టుకొని డబ్బులు ఇచ్చి రాయించుకుని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నీకు ఎవరికి ఇవ్వాలో వాళ్ళని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బాగుందంటారు, ఎవరికి టికెట్ వద్దో నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అదే కదా. ఎంతగా నువ్వు బాగా చేయట్లేదు, నువ్వు అది చేసినావు, నువ్వు మాకు వద్దు అని చెప్పరు కదా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఈజ్ అ బూచి, దట్స్ ఇట్. యా హీల్స్ నేను సజ్జల గారి గురించి ఇబ్బంది అంటుందండి. సజ్జల తీసుకోవాలి, ఎందుకంటే హీస్ అవర్ యూనో గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్. సో ఇంత ఒక దళిత మహిళ మీద ఇన్ని పార్టీలో ఉన్నాను కదా, నేనేమన్నా కొత్త పార్టీ నుంచి రాలేదు. మా పార్టీ నుంచి నాకు నష్టం కాకుండా ఎవరైనా కానీ ఒక వ్యక్తి చనిపోయినా మనం రెస్పెక్టబుల్గా పంపిస్తాం. అంతేగాని చనిపోయాడని ఆడ పడేసి కుక్కలకు వదిలేం కదా. ఇప్పుడు నా లైఫ్ నాది, ఒక అమ్మ ఇలా ఉంది.